ఇప్పుడు ఎందుకు ఎలక్షన్ లేదు ఏం అవసరం లేదు కోవిడ్ ఉండి చస్తుంటే జనాలు ఇంకెక్కడ ఈ కోవిడ్ వల్ల ఇదైపోతూ ఉంటే ఇప్పుడు ఎలక్షన్లు ఇచ్చి ఇంకా గ్రామాలు పెరిగిపో రేపు రైతులు వ్యవసాయ పనులు వస్తాయి కదా వ్యవసాయ పనులు వస్తాయి కదా మరి వ్యవసాయ పనులు వస్తే ఇప్పుడు ఎలక్షన్ ఎలా పెడతారమ్మా వ్యవసాయ పనులు వస్తాయి అంతా అరాచకం అయిపోతుంది ఎందుకు తలకనే ఇప్పుడు ఎలక్షన్ వాయిదా వేయటమే కరెక్ట్ అది వాళ్ళ ఇష్టం అది గవర్నమెంట్ ల్యాండ్ ఆర్డర్ ప్రకారం ఎలా జరగాలంటే అలా జరగాలి అంతేగాని మనం ఎవరు చెప్పడానికి అది ఎలక్షన్ అయితే ఇప్పుడు వేస్ట్ అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు రేపు కోతలు వస్తాయి ఇబ్బంది కదా అటు కోతలు మళ్ళీ ఇప్పుడు ఏదో బంగాళాఖాతంలో తుఫాన్ అని పేపర్లు టీవీలో ఇస్తున్నారు మరి ఇవన్నీ పుచ్చుకుని ఎలక్షన్ ఎలా పెడతారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఎలక్షన్కి మంచిది కాదు ఎందుకంటే జనవరి ఫిబ్రవరి అయితే కరెక్ట్ ఎలక్షన్ మళ్ళీ దాడవా ఉండి ఊడుపులు అయిపోయాక అప్పుడైతే కరెక్ట్గా పెట్టుకోవచ్చు ఇబ్బంది లేని విషయం అది అది తాగట్టు పెట్టారో ఉంచుకున్నారో తెలీదు ఇప్పుడు ఏంటయ్యా అంటే కన్సార్షియానికి వెళ్ళి బ్యాంకింగ్ కన్సార్షియానికి వెళ్ళి పోలవరం కూడా పూర్తి చేయొచ్చు ఏ గవర్నమెంట్ అయినా చంద్రబాబు నాయుడు అయినా చేయొచ్చు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయినా చేయొచ్చు కన్సార్షియానికి వెళ్ళాలి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇవ్వకపోతే వీళ్ళు కన్సార్షియానికి వెళ్ళిపోయి కట్టేసి చూపించవచ్చు నో ప్రాబ్లం దానికి ఏముంది పెద్ద పోలవరం ప్రభుత్వ భూములు ఉన్నాయి కదా అవి మొత్తం తనఖా పెట్టేసి లక్ష కోట్లు ఇప్పుడు కేసీఆర్ గట్ల కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాంకింగ్ కన్సార్షియానికి వెళ్ళాడు చాలా బాగుంది అతను చేయలే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చూసి దడిచే పనే ఉంది వీళ్ళు కన్సార్షియానికి వెళ్ళి బ్యాంకులు ప్రభుత్వ భూములు అన్నింటినీ తనఖా పెట్టేసుకుని దానికి ఎంత అయితే అంత పోలవరం కంప్లీట్ చేసేయచ్చు అది చంద్రబాబు నాయుడు అయినా అని వైఎస్ అది అంతా కరెక్ట్ కాదు పోలవరం చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు చేయలేదనుకో కన్సార్షియానికి వెళ్ళిపోయి ఇన్ టైంలో బుక్ చేసేసుకుంటే బాగుంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది పోలవరం అది కన్సార్షియానికి వెళ్ళ మనం బ్యాంకింగ్ కన్సార్షియానికి వెళ్తే బాగుంది ఇప్పుడు కాళేశ్వరం చేయలే కేసీఆర్ చేశాడా లేదా కాళేశ్వరం 80,000 కోట్లు తెచ్చాడు 4 బ్యాంకుల దగ్గరికి వెళ్ళాడు భూములని తనఖా పెట్టాడు తెచ్చాడు 80,000 కోట్లు ఎంతో తెలియదు అది మనకి కానీ చేశాడు అంతమంది కరెక్ట్ ఫిగర్ తెలియదు చేశాడు బాగుంది అలాగే ఇదే అంతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆడెవడో వచ్చిస్తాడంటే మనకి ఈలోపు ఇదైపోతుంది కదా మనకి పని అవ్వద్దు అందుకని ఎవడి మీద ఆధారపడతాం ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకపోతే బ్యాంకింగ్ కన్సార్షియానికి వెళ్ళ మనం సరిపోతుంది బ్రహ్మాండంగా ఉంటుంది పోలవరం అయిపోతున్నప్పుడు స్కూలు ఓపెన్ చేస్తే అది టీచర్స్ యొక్క ఇది ఉంటుంది కదా ఉపాధ్యాయుల యొక్క కంట్రోలింగ్ ఉంటుంది కదా ఒకరోజు ఏదో పెడతా అంటున్నారు కదా కాస్త బెనిఫిట్ అది ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి కాస్త తిరుగుతూ ఉంటే అలవాటు పడుతుంది 1 అవరో 2 అవరో పెడతారు కాబట్టి పర్వాలేదు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి